హైదరాబాద్ కొత్తగూడలోని టీసీఎస్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ రావడంతో కలకల రేగింది. అప్రమత్తమైన మాదాపూర్ పోలీసులు ఉద్యోగులను బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. టీసీఎస్ కంపెనీలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి ఈ బాంబు బెదిరింపు కాల్ చేసినట్టు గుర్తించారు. కావాలనే ఫేక్ సమాచారం ఇచ్చినట్టు మాజీ ఉద్యోగి అంగీకరించినట్టు తెలుస్తోంది. బాంబు లేదని తెలియటంతో పోలీసులు కంపెనీ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ కొత్తగూడలోని టీసీఎస్ కంపెనీకి ఫేక్ బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సునీల్. సునీల్, దీనిపై ఏమంటున్నారు టీసీఎస్ సిబ్బంది? మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొత్తగూడ సమీపంలో ఉన్నటువంటి టీసీఎస్ కంపెనీకి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. ఒకసారిగా అప్రమత్తమైనటువంటి మాదాపూర్ పోలీసులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. అయితే చేసినటువంటి వ్యక్తి ఫేక్ కాల్ చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. మొత్తం కొద్దిసేపటిమే కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా బయటకు పంపించి మొత్తం క్షుణ్ణంగా కంపెనీ ఫ్లోర్స్ మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. అయితే ఫేక్ కాల్ గా పోలీసులు గుర్తించి బాంబ్ లేదని నిర్ధారించుకున్న తర్వాత అసలు కాల్ చేసింది ఎవరన్న దానిపై కూడా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేశారు. టీసీఎస్ కంపెనీలో పనిచేసే ఓ మాజీ ఉద్యోగి ఈ కాల్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఫేక్ సమాచారం ఇచ్చిన వ్యక్తిపై కూడా పోలీసులు ప్రస్తుతం అయితే ఆరా తీస్తున్నారు. అతను ఎవరు ఏంటి అన్న దానిపై కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీసి ఆ వ్యక్తిని కూడా ప్రస్తుతం అయితే అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు కూడా కొత్త సమాచారం తెలుస్తుంది. ఎందుకు ఉద్యోగం నుండి బహిష్కరించారు, ఏం జరిగింది, దానికి సంబంధించి ఏమైనా తెలిసిందా? ప్రస్తుతం టీసీఎస్ లో పనిచేస్తున్నటువంటి మాజీ ఉద్యోగి ఉద్యోగం నుంచి తీసివేసిన నేపథ్యంలోనే ఈ కాల్ చేసి బెదిరింపు కాల్ చేసినట్టు కూడా కొంత పోలీసులు గుర్తించారు. అతన్ని ఎందుకు తీసివేశారు, అతన్ని కక్ష కట్టుకొని ఈ రోజు ఎందుకు కాల్ చేయాల్సి వచ్చిందన్న దానిపై మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. ధనలక్ష్మి. ఓకే సునీల్, థ్యాంక్ యూ.